హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం అండర్ ద డోమ్ అనే వెబ్ సిరీస్ పార్ట్ టూ గురించి డిస్కస్ చేద్దాం నేను ఆల్రెడీ పార్ట్ వన్ గురించి మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు కనుక ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో పార్ట్ వన్ వీడియో లింక్ ఇస్తాను వెళ్ళి చూసేయండి పార్ట్ వన్ లాస్ట్లో నోరి అండ్ జోలు నేలపై పడి పింక్ స్టార్స్ ఒక లైన్లో నేలపై పడుతున్నాయి అని అంటూ ఉంటారు అసలు ఈ పింక్ స్టార్ ఏంటో మనకి ఇంకా తెలియదు ఇంకోవైపు బంకర్లో జూనియర్ యాంజిన్ కలవడానికి వస్తాడు ఈసారి అతను ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ ని తీసుకుని వస్తాడు అలాగే అతను తనకు తగిలిన గాయాలకు మందు రాయమని యాంజీని అడుగుతాడు యాంజీ కూడా జూనియర్కి మందు రాస్తున్నట్టే రాసి అతనికి తెలియకుండా ఫస్ట్ ఎయిడ్ కిట్లో ఉన్న ఒక కత్తెరిని తీసుకుని తన దగ్గర పెట్టుకుంటుంది నెక్స్ట్ జూలియా అండ్ బార్బీలు జూలియా వాళ్ళ ఇంట్లో ఉంటారు అప్పుడు జూలియా జూనియర్ చెప్పిన మాటలను విని బార్బీని అనుమానించడం స్టార్ట్ చేస్తుంది బార్బీ స్నానం చేయడానికి వెళ్ళిన జూలియా అతని వస్తువులను చెక్ చేస్తుంది ఇప్పుడు చస్టస్మిల్ ఆ లో ఇరుకుపోయి త్రీ డేస్ అయిపోతుంది దాంతో ఆ టౌన్లో ఉన్న వాళ్ళంతా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు డోమ్ బయట ఉన్న సోల్జర్స్ ఏమో డోమ్ ని చెక్ చేయడం ఆపేసి అక్కడ నుండి అన్ని సర్దుకుని బయలుదేరతారు దీనివల్ల టౌన్లో ఉన్న ప్రజలు గవర్నమెంట్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉంటారు కానీ అప్పుడే అక్కడికి లస్టర్ వచ్చి ఒక బైబిల్ని అందరికీ చూపిస్తూ ఇది దేవుడు మనకి విధించిన శిక్ష కాబట్టి మనం తప్పనిసరిగా దీన్ని ఫేస్ చేయాలి మనకి ఇంకో మార్గం లేదని అంటాడు అది విన్న తర్వాత ప్రజలందరూ కొంచెం కామ్ అవుతారు బట్ టౌన్లో రోజు రోజుకి ప్రజలకు కావాల్సిన రిసోర్సెస్ అన్ని తగ్గిపోతూ ఉంటాయి ఒకవేళ ఇదిలాగే కొనసాగితే ప్రజలందరూ వైల్డ్ గా మారిపోతారు అదే టైంలో సడన్ గా లిండ కొలు తిరిగి పడిపోతుంది దాంతో ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్తారు వైల్ యాంజీ ఇంకా బంకర్లోనే బందీగా ఉంటుంది అప్పుడే జూనియర్ కొన్ని బట్టలను అండ్ కొంచెం ఫుడ్ని తీసుకొని యాంజి దగ్గరికి వస్తాడు యాంజీ ఏమో తను సీక్రెట్ గా దాచుకున్న కత్తెరిని బయటికి తీసి జూనియర్ పై అటాక్ చేస్తుంది కానీ జూనియర్ మాత్రం ఆ అటాక్ నుండి తప్పించుకుంటాడు తర్వాత అతను యాంజీతో యాంజీ ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికంటే నేనే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అయినా సరే నువ్వు నన్ను తిరిగి లవ్ చేసే వరకు నువ్వు ఈ బంకర్లో ఉండాల్సిందే నీకు ఇంకో మార్గం లేదని అంటాడు జూనియర్ వెళ్ళిపోయాక యాంజీ బంకర్లో ఉన్న పైప్ లైన్స్ని గట్టిగా కొట్టి సౌండ్స్ చేస్తుంది కానీ అనుకోకుండా పైప్ లైన్ విరిగిపోతుంది దాంతో వాటర్ బయటకు వచ్చి ఆ బంకర్లో ఫిల్ అవుతూ ఉంటుంది అప్పుడే యాంజీ కూడా అనుకోకుండా బెడ్ పై నుండి కింద పడి స్పృహ కోల్పోతుంది జూలే ఇంకా తన హస్బెండ్ ఎక్కడ ఉన్నాడనే విషయం గురించి తెలుసుకోవాలని ట్రై చేస్తూ ఉంటుంది అప్పుడే ఆమెకు ఆమె హస్బెండ్ కారు డీజే ఫిల్ ఇంటి ముందు కనిపిస్తుంది దాంతో ఆమె తన హస్బెండ్ గురించి ఫిల్ నే అడుగుతుంది ఇక్కడే జూలియా హస్బెండ్ ఆ కార్ ఫిల్ కి అమ్మేశాడు అనే విషయం జూలియా తెలుస్తుంది అలాగే ఫిల్లు బార్బి అండ్ నీ హస్బెండ్ ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అని జూలియాకి చెప్తాడు బట్ బార్బీ ఏమో ఈ టౌన్లో తనకి ఎవరు తెలియనట్టు నటిస్తూ ఉంటాడు ఫిల్ మాట్లాడుతూ కళ్ళు తిరిగి పడిపోతాడు దాంతో జూలియా అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తుంది హాస్పిటల్లో కూడా ఆ రోజు చాలా మంది కళ్ళు తిరిగి పడిపోయిన పేషెంట్స్ ఉంటారు జో అండ్ నోరీలు కూడా ఆ హాస్పిటల్లోనే ఉంటారు యాలిస్ అండ్ క్యారలిన్లో నోరి వాళ్ళకి సీజర్స్ రావడంతో వాళ్ళ గురించి వరి అవుతూ ఉంటారు యాలిస్ ఒక డాక్టర్ కావడంతో ఆమె వాలంటీర్గా హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేద్దామని డిసైడ్ అవుతుంది ఎందుకంటే హాస్పిటల్లో లో పేషెంట్స్ ఎక్కువైపోతున్నారు కానీ మెడికల్ స్టాఫ్ ఏమో చాలా తక్కువగా ఉంటుంది ఇప్పుడు ఏదో తెలియని పాండమిక్ వచ్చింది బట్ టౌన్ లో మాస్కులు గ్లౌస్ అండ్ మెడిసిన్ కూడా చాలా తక్కువగా ఉంటాయి స్టిల్ ఏలిస్ అండ్ మిగతా నర్సులు అందరికి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు జూలియా బార్బీ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇప్పటి వరకు చెప్పినవన్నీ అబద్దాలే కదా అని అతనితో గొడవ పెట్టుకుంది బార్బీ జూలియాకి ఎంత నచ్చ చెప్దామని ట్రై చేసినా కూడా ఆమె అతని మాట వినదు ఇలా మాట్లాడుతున్నప్పుడు జూలియా కూడా స్పృహ తప్పి పడిపోతుంది ఏలిస్ ఏమో పేషెంట్స్ అందరికి బ్రెయిన్ లో ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుందని భావిస్తుంది కానీ ఆ హాస్పిటల్లో బ్రెయిన్ ని టెస్ట్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అనేది లేకపోవడంతో తను ఏమీ చేయలేకపోతుంది జిమ్ జూనియర్ దగ్గరికి వెళ్లి అతనికి ఒక గన్నని ఇచ్చి నువ్వు హాస్పిటల్కి కి ఒకవేళ ఎవరైనా ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు బయటికి రావాలని చూస్తే వాళ్ళని ఎలాగైనా సరే ఆపు ఈ విధంగా చేస్తేనే మనం ఆ జబ్బు వేగంగా వ్యాపించకుండా ఆపొచ్చని అంటాడు ఆఫ్టర్ దిస్ బార్బెండ్ జిమ్ లో టౌన్ లో ఉన్న మెడిసిన్ ని హాస్పిటల్ కి తీసుకురావడానికి వెళ్తారు బంకర్ లో యాంజి మెలకు వస్తుంది అప్పుడే వాటర్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది సో ఆమె ఇమీడియట్ గా వాటర్ ని ఆపాలని చూస్తుంది బట్ పైప్ లైన్ మరి డ్యామేజ్ అయిపోవడంతో ఆమె వాటర్ ని ఆపలేకపోతుంది హాస్పిటల్లో జూలియా ఫిల్ ని అప్పుడు ఫిల్ నేను యాక్చువల్గా ఈ రోజు నీ హస్బెండ్ను ఒక క్యాబిన్ దగ్గర కలవాల్సి ఉంది అని జూలియాతో చెప్తాడు డాక్టర్ ఫిల్తో మాట్లాడొద్దని జూలియాకి చెప్తుంది కానీ జూలియా మాత్రం నా హస్బెండ్ ఎందుకని నిన్ను క్యాబిన్ దగ్గర కలవమన్నాడు అసలు అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడని ఫిల్ని అడుగుతుంది కొంచెం సేపటి తర్వాత జూనియర్ జూలియాతోటి నేను కొన్ని రోజులకు ముందు నువ్వు చెప్తున్న క్యాబిన్ దగ్గర బార్బీని చూశాను అక్కడే నేను అండ్ అతను ఫైట్ చేసుకున్నామని అంటాడు ఇది విని బార్బీపై జూలియాకి అనుమానం ఇంకా పెరిగిపోతుంది నెక్స్ట్ జూలియా హాస్పిటల్ బ్యాక్డోర్ నుండి బయటకు వెళ్ళిపోతుంది తర్వాత ఆమె తన హస్బెండ్ కోసం క్యాబిన్ దగ్గరికి కార్ లో బయలుదేరుతుంది అదే టైంలో బార్బీ అండ్ జిమ్ లు మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తారు కానీ వీళ్ళు వెళ్ళేసరికి ఆ ప్లేస్ మొత్తం చంద్రబంధ్ర అయిపోతుంది ఎవరో కానీ కంటే ముందుగా ఆ ప్లేస్ కి వచ్చి మెడిసిన్స్ అన్నిటిని తీసుకెళ్లిపోతారు జిమ్ ఏమో లెస్టర్ పై అనుమాన పడి ఇంటికి వెళ్తాడు అప్పుడే లెస్టర్ మెడిసిన్ ని మంటల్లో వేసి తగలబెట్టేస్తూ ఉంటాడు అలాగే అతను దేవుడు మన అందరినీ చనిపోమని అంటున్నాడు మనం దాన్ని వ్యతిరేకించకూడదని పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు అప్పుడే జిమ్ వాళ్ళు లెస్టర్ దగ్గరికి వచ్చి మిగతా మెడిసిన్ ని తగలపడిపోకుండా ఆపగలుగుతారు లిండా ఇంకా హాస్పిటల్లో చాలా క్రిటికల్ కండిషన్లో ఉంటుంది అప్పుడే ఒక పెద్ద ఆవిడ లిండాకి తన మెడిసిన్ ఇచ్చి ఇప్పుడు నీ అవసరం ఈ టౌన్కి చాలా ఉందని చెప్తుంది ఆ పెద్ద ఆవిడ లిండాకి తన మెడిసిన్ ఇచ్చేయడంతో ఆమె చనిపోతుంది ఇది చూసి లిండా చాలా సాడ్గా ఫీల్ అవుతుంది కొన్ని నిమిషాల తర్వాత పేషెంట్స్ అందరూ మేము బయటకు వెళ్ళాలని ప్రొటెస్ట్ స్టార్ట్ చేస్తారు బట్ జూనియర్ తన దగ్గర ఉన్న గన్తో వాళ్ళని బెదిరిస్తాడు వాళ్ళ అలా భయపడడం చూసి గన్న దించి మీరందరూ ఇప్పుడు ఉన్న ఇప్పుడున్న అర్థం చేసుకోవాలని వాళ్ళకి క్లియర్గా చెప్తాడు దాంతో పేషెంట్స్ అందరూ సెల్ఫ్ క్వారంటైన్లోకి ఉండడానికి ఒప్పుకుంటారు ఇంకో పక్క జూలియా క్యాబిన్ దగ్గరికి వెళ్ళి క్యాబిన్ ని సెర్చ్ చేస్తుంది అక్కడ జూలియాకి బార్బీకి సంబంధించిన వస్తువులు ఏమీ కనిపించవు కానీ ఆమెకు ఒక పేపర్ వర్క్ కనిపిస్తుంది ఆ పేపర్ వర్క్ చూసిన తర్వాత తన హస్బెండ్ చాలా అప్పులు చేశాడనే విషయం జూలియాకి తెలుస్తుంది అది చదివిన తర్వాత జూలియా షాక్ అయిపోతుంది తన హస్బెండ్ ఇంత పెద్ద విషయాన్ని తనకు చెప్పకుండా దాచినందుకు ఆమె శాడ్గా ఫీల్ అవుతుంది అప్పుడే సడన్ గా ఆమె స్పృహ తప్పి పడిపోతుంది జో అండ్ నోరీలు మనం ఒకరి చేతిని ఒకరు పట్టుకున్నప్పుడే కదా మనకి సీజర్స్ వచ్చాయని రియలైజ్ అయ్యి ఒక ఫోన్ వీడియోని ఆన్ చేసి మళ్ళీ ఒకరి చేతిని ఒకరు పట్టుకుంటారు కొంచెం సేపటి తర్వాత ఇద్దరు మళ్ళీ నేలపై పడిపోయి పింక్ స్టార్స్ ఒక లైన్ కింద పడుతున్నాయి అని అంటారు తర్వాత వీళ్ళిద్దరూ మళ్ళీ నార్మల్ అయిపోయి పైకి లేచి తమ రికార్డ్ చేసిన వీడియోని చెక్ చేస్తారు ఆ వీడియోని చూసి వీళ్ళిద్దరూ షాక్ అయిపోతారు కానీ ఆ విషయాన్ని సీక్రెట్గా ఉంచాలని అనుకుంటారు బార్బీ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి ప్రహ్లాఖకుండా పడి ఉన్న జూలియాని చూస్తాడు ఆ తర్వాత ఇమీడియట్గా ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్దామని అనుకుంటాడు హాస్పిటల్లో లిండా జూనియర్ హాస్పిటల్లో చేసిన దాని గురించి జిమ్కి గొప్పగా చెప్తుంది ఇప్పుడు టౌన్లో పోలీసులు తక్కువగా ఉండడంతో లిండా జూనియర్ని పోలీస్ ఫోర్స్లో అపాయింట్ చేస్తుంది జూలియస్ ప్రహ్లోక రాగానే నీకు మా ఆయనకి సంబంధం ఏంటని బార్బీని అడుగుతుంది ఇక్కడే బార్బీ ఒక బెట్టింగ్ కంపెనీ కోసం పనిచేస్తున్నాడని అతని జాబ్ ఏంటంటే ఎవరైతే బెట్టింగ్లో ఓడిపోయి మనీ పే చేయరో వాళ్ళ దగ్గర నుండి అలాగే మనీని కలెక్ట్ జూలియాకి తెలుస్తుంది జూలియా హస్బెండ్ బెట్టింగ్ వేసి చాలా మనీని లాస్ అవుతాడు దాంతోనే బెట్టింగ్ కంపెనీ వాళ్ళు జూలియా హస్బెండ్ దగ్గర నుండి మనీని కలెక్ట్ చేయడానికి బార్బీని చెస్టర్ మిల్స్కి పంపిస్తారు ఇదంతా తెలిసి జూలియా షాక్ అయిపోతుంది బట్ బార్బీ జూలియా హస్బెండ్ కలిసిన విషయం గురించి జూలియాకి చెప్పడు ఆ రోజు నైట్ జిమ్ ఇంటికి వస్తాడు అదే టైంలో లెస్టర్ జిమ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు యాక్చువల్గా లెస్టర్ ప్రోపెన్ ద్వారా వచ్చిన మనీని జిమ్కి ఇవ్వడానికి వస్తాడు ఇక్కడ జిమ్ అండ్ లెస్టర్ వాళ్ళు మెడిసిన్ రీక్రియేషన్ కోసం బయట ఓలలో ఉండే టీనేజర్స్కి ప్రోపెన్ ని అమ్ముతున్నారు అని విషయం మనకి అర్థమవుతుంది ఈ ప్రోపెన్ ద్వారా జిమ్ వాళ్ళు చాలా మనీనే సంపాదిస్తారు కానీ ప్రస్తుతం వీళ్ళు స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీలో ఉండడంతో లాస్టర్ తన పాపాలన్నింటిని కడిగేసుకోవాలని అనుకుంటాడు అందుకే అతను తన దగ్గర ఉన్న డబ్బుని జిమ్ కి ఇచ్చేసి వెళ్లిపోతాడు నెక్స్ట్ జిమ్ ఇంట్లో ఒండర్గా ఉన్నప్పుడు అతనికి బంకర్ నుండి సౌండ్స్ అనేవి వినిపిస్తాయి దాంతో అతను బంకర్ లోకి వెళ్తాడు అక్కడ అతనికి యాంజీ కనిపిస్తుంది ఆమెను చైన్స్ తో కట్టేయడం చూసి షాక్ అవుతాడు మన జిమ్ యాంజీ తనని విడిపించమని జిమ్ ని బట్ జిమ్ మాత్రం యాంజీ బయటకు వెళ్తే తన కొడుకు చేసిన దాని గురించి అందరికీ తెలిసిపోతుంది అని భయపడి జిమ్ యాంజిని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ లాస్టర్ మళ్ళీ జిమ్ ని కలవడానికి వస్తాడు అలాగే అతను నాకు పదే పదే మోయబ్ అనే వార్డు వినిపిస్తుందని జిమ్ కి చెప్తాడు జిమ్ ఏమో మేబీ అది హీరింగ్ మిషన్ పాడైపోవడం వల్ల నీకు అలా వినిపిస్తుంది ఏమో అని అంటాడు లాస్టర్ కంప్లీట్ గా తన మైండ్ ని కోల్పోయి నేనే ఈ డోమ్ కి మెసెంజర్ ని అందుకే ఈ డోమ్ నాకు ఏదో చెప్పాలని ట్రై చేస్తుందని అంటాడు నూర్ అండ్ జోలు రోడ్ పై నడుస్తున్నప్పుడు వాళ్ళకి డోమ్ బయట చాలా బటర్ఫ్లైస్ అనేవి కనిపిస్తాయి అవన్నీ డోమ్ కి అతుకుపోయి ఉంటాయి ఆ డోమ్ బటర్ఫ్లైస్ అన్నింటిని తన వైపు ఆకర్షించుకుంటూ ఉంటుంది తర్వాత సోల్జర్స్ ఆ బటర్ఫ్లైస్ అన్నిటిని క్లియర్ చేస్తారు అప్పుడే కొన్ని బస్సెస్ ఆ ప్లేస్కి వస్తాయి ఆ బస్సులలో చస్టర్స్ మిల్లో ఉన్న వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు గవర్నమెంట్ ఆర్డర్స్ ఇవ్వడంతో వాళ్ళంతా చస్టర్ మిల్లో ఉన్న వాళ్ళను పలకరించడానికి వస్తారు అప్పుడే చస్టర్స్ మిల్లో ఉన్న వాళ్ళు కూడా తమ రిలేటివ్స్ని కలడానికి డోమ్ దగ్గరికి వస్తారు లిండా కూడా తన ఫియాన్సీని కలుస్తుంది డోమ్ బయట ప్రెస్ కూడా ఉంటుంది ఇప్పుడు ఈ డోమ్ న్యూస్ ఇంటర్నేషనల్ వైడ్గా వైరల్ అవుతుంది ప్రెస్ వాళ్ళు చస్టర్స్ మిల్లో ఉన్న వాళ్ళందరినీ కవర్ చేస్తారు మీన్ వై లాస్టర్ డోమ్ దగ్గరికి వచ్చి మోయబ్బ అనే వార్డ్ గురించి చెప్తూ దేవుడు మనందరినీ తనతో పాటు తీసుకెళ్లబోతున్నాడని చెప్పి అందరినీ భయపెట్టేస్తాడు జిమ్ లెస్టర్ని ఆపడానికి ట్రై చేస్తాడు కానీ లెస్టర్ జిమ్ చేసిన తప్పుల గురించి పబ్లిక్కి చెప్పేద్దామని అనుకుంటాడు అలాగే లెస్టర్ జిమ్ తో జిమ్ నేను నీకు వన్ డే టైం ఇస్తున్నా అప్పటిలోగా నువ్వు చేసిన తప్పుల గురించి ప్రజలందరికీ చెప్పి నీ పాపాలన్నింటినీ కడిగేసుకో లేకపోతే నేను నీ క్రైమ్స్ గురించి అందరికి చెప్పేస్తా అని బెదిరిస్తాడు జూలియా డోమ్ దగ్గర తన వదిలిని కలుస్తుంది అప్పుడు జూలియా వదిన జూలియా హస్బెండ్ రాసిన ఒక లెటర్ ని జూలియాకి చూపిస్తుంది ఆ లెటర్ లో జూలియా హస్బెండ్ జూలియా ఐఎం వెరీ సారీ నేను నీకు తగిన భర్త ఉండలేకపోయాను నీ లైఫ్ నా వల్లే పాడైందని చెప్తాడు ఆ లెటర్ చూసి జూలియాకి బాధ అండ్ కోపం రెండు కూడా వస్తాయి మేబీ తన హస్బెండ్ కి అప్పులు ఎక్కువైపోవడంతోనే అతను తనను వదిలేసి వెళ్లిపోయాడని జూలియా అనుకుంటుంది ఆ రోజు ఈవినింగ్ కి మిలిటరీ విజిటర్స్ అందరినీ తిరిగి పంపించేస్తుంది బార్బీ తన దగ్గర ఉన్న ఒక ఓల్డ్ మిలిటరీ బ్యాడ్జ్ తోటి బయట ఉన్న ఇంకో సోల్జర్ తో మాట్లాడి అసలు ఈ డోమ్ బయట ఏం జరుగుతుందని అడుగుతాడు కానీ ఆ సోల్జర్ కూడా అసలు గవర్నమెంట్ ఏం ప్లాన్ అనే విషయం గురించి తెలియదు కానీ గవర్నమెంట్ ఈ డోమ్ చుట్టుపక్కల ఏరియాని ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా క్లియర్ చేసేమందని ఆ సోల్జర్ బార్బీకి చెప్తాడు అది విని బార్బీ షాక్ అలాగే గవర్నమెంట్ ఏం చేయాలి అని ప్లాన్ వేస్తుందో తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు అప్పుడు అతనికి లెస్టర్ మోయబ్ అని అన్నాడు కదా ఆ విషయం గుర్తొస్తుంది మోయబ్ అంటే మదర్ ఆఫ్ ఆల్ బామ్స్ అని కనిపెట్టేస్తాడు సో ఇప్పుడు మిలిటరీ డోమిని నాశనం చేయడానికి టెస్టర్స్ మిల్ పై బాంబు ని వేయాలని ప్లాన్ వేసింది ఈ డోమ్ కి ఉన్న మాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల బయట ఉన్న జీవులు బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి అందువల్ల డోమిని నాశనం చేసి అన్ని జీవుల్ని కాపాడాలని మిలిటరీ అనుకుంటుందని బార్బీ కనిపెడతాడు అలాగే చస్టర్స్ మిల్ ప్రజలు చనిపోయే ముందు కనీసం ఒక్కసారైనా తమ రిలేటివ్స్ ని కలుసుకోవాలని గవర్నమెంట్ అంటూ ఈ రోజు రిలేటివ్స్ ని కలవడానికి పర్మిషన్ ఇచ్చింది దీని గురించి బార్బీ జూలియా లిండా అండ్ జిమ్ లకి చెప్పి మనం అందరి ప్రజలని అలర్ట్ చేయాలని అంటాడు నెక్స్ట్ జూలియా ఎఫ్ఎం రేడియో దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా మనకి దగ్గరలో ఉన్న టన్నుల్లోకి వెళ్ళి దాకోండి ఇప్పుడు అది ఒక్కటే మనకి బ్రతుకుండడానికి మార్గం అని అందరికి చెప్తుంది ఎలాగో అందరూ చనిపోబోతున్నాం అని తెలిసి జిమ్ బంకర్లోకి వెళ్ళి యాంజిని విడిపించి అక్కడ నుండి వెళ్ళిపోమంటాడు వెంటనే యాంజి తన ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది బట్ ఇంట్లో జో ఉండడు కానీ జో వాళ్ళ ఇంట్లో జూనియర్ ఒక గన్న పట్టుకుని యాంజి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అలాగే అతను బాంబు గురించి యాంజీకి చెప్పి తను చేసిన దాని గురించి యాంజీకి సారీ అడుగుతాడు అది విని ఎలాగో మనం ఇప్పుడు చనిపోతున్నామని తెలిసి యాంజీ జూనియర్ ని తన ఒడిలోకి తీసుకుని అతనితో ప్రేమగా నడుచుకుంటుంది ఇంకో పక్క టన్నల్లో నోరి కనిపించకపోవడంతో ఆమె అమ్మలిద్దరు నోరి కోసం బాగా టెన్షన్ పడుతూ ఉంటారు మీన్ వైల్ నోరీ అండ్ జోలు యాంజీ కోసం వెతుకుతూ బాంబు గురించి ఆమెకు చెప్పాలని ట్రై చేస్తారు జో తన అక్క గురించి బాగా వర్రీ అవుతాడు బికాజ్ ఆమె డోమా అయిన దగ్గర నుంచి ఎవరికి కనిపించట్లేదు కాబట్టి టౌన్ లో వాళ్ళందరూ తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయట పోతుంటారు అప్పుడే మిలటరీ మిసైల్ ని లాంచ్ చేస్తుంది నోరీ అండ్ జోలు ఒక ఉలపై కూర్చొని తమ చనిపోయే ముందు లాస్ట్ గిస్ని పెట్టుకుంటారు బట్ ఆ టౌన్ లో ఉన్న వాళ్ళ లక్ కొద్ది ఆ డోమ్ కి ఏమీ కాదు అది ఆ మిసైల్ ని ఆపుతుంది అలాగే టౌన్ లో ఉన్న వాళ్ళందరినీ కాపాడుతుంది జిమ్ మిసైల్ పడిన బార్డర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు బార్డర్ బయట ప్రదేశం మొత్తం డిస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది బట్ ఆ బాంబు వాళ్ళ డోమ్ కి చిన్న స్క్రాచ్ కూడా పడదు లెస్టర్ మళ్ళీ జిమ్ దగ్గరికి వచ్చి తన క్రైమ్స్ గురించి పబ్లిక్ చెప్పమని అంటాడు అప్పుడు ఆ చుట్టుపక్కల ఎవరు లేకపోవడంతో జిమ్ ఇదే మంచి టైం చెప్పి లెస్టర్ చౌటు మిషన్ అండ్ డోమ్ కి నొక్కి పెట్టి పట్టుకుంటాడు దాంతో చెవిటి మిషన్ పేలిపోయి ల్యాస్టర్ చనిపోతాడు తర్వాత టౌన్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బార్డర్ దగ్గరికి వచ్చి బాంబు వల్ల జరిగిన డ్యామేజ్ని ని చూస్తారు యాంజీ ఇంకా జూనియర్ తో కలిసి తన ఇంట్లోనే ఉంటుంది అలాగే జూనియర్ తనని మళ్ళీ లాక్ చేస్తాడని భయపడి అతనిపై అటాక్ చేస్తుంది నెక్స్ట్ అక్కడ నుండి పారిపోతుంది ఆ టౌన్లో చోట ఒక వ్యాను వాటర్ ట్యాంక్ ని గుద్దేస్తుంది దాంతో వాటర్ మొత్తం నేలపాలు అయిపోతుంది అసలు ఆ టౌన్లో సప్లైస్ అన్ని చాలా తక్కువగా ఉన్నాయి పైగా ఇది ఎక్స్ట్రా డ్యామేజ్ యాక్చువల్గా యాలిస్ రోడ్డుపై నడుస్తున్నప్పుడు ఆమెకు కొలు తిరుగుతాయి అదే టైంలో ఈ వ్యాను యాలిస్ పై వస్తుంది సో వ్యాన్ డ్రైవర్ యాలిస్ని తప్పించబోయి వాటర్ ట్యాంక్ ని గుద్దేస్తాడు ఇంకో పక్క రేడియో స్టేషన్లో సిగ్నల్స్ ఏమీ రావు బట్ ఏదో స్ట్రేంజ్ టూన్ అనేది వస్తుంది అప్పుడే డోడే ఒక స్పెషల్ డివైస్ సహాయంతో ఏదో సిగ్నల్ డివైస్ సిగ్నల్స్ అన్నిటిని బ్లాక్ చేస్తుందని కనిపెడుతుంది అలాగే ఆ సిగ్నల్ డోమ్ లోపల నుండి వస్తుందని కూడా కనుక్కుంటుంది సో డోడ్ అండ్ జూలి అది కనిపెట్టడానికి వెళ్తారు ఆ డోమ్ లోపల ఒక చిన్న లేక్ కూడా ఉంటుంది సో టౌన్లోని పీపుల్ వాటర్ గురించి పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదని అనుకుంటారు ఎవర్ లెండ్ అండ్ బార్బీలు లేక్ మొత్తం మీతెనితో నిండిపోయిందని కనిపెట్టేస్తారు డోమ్ వచ్చినప్పుడు అది ఒక మీతెన్ పైప్ లైన్ని ని కట్ చేసింది దానివల్ల ఇప్పుడు లేక్ మొత్తం పాయిజనస్ గా మారిపోయింది అలాగే వీళ్ళ దగ్గర ఆ వాటర్ ఫిల్టర్ చేయడానికి ఎటువంటి ఎక్విప్మెంట్ కూడా ఉండదు టౌన్ లో కూడా లేక్ గురించి తెలిసి అందరూ దగ్గరలో ఉన్న స్టోర్కి వెళ్ళి వాటర్ కోసం అడుగుతారు బట్ ఆ స్టోర్ ఓనర్ మాత్రం నేను ఎవ్వరికి వాటర్ని అమ్మనని తేల్చి చెప్పేస్తాడు అది విని ప్రజలందరూ గొడవ చేస్తారు అప్పుడు లిండ్ అక్కడికి వచ్చి అందరిని కామ్ చేస్తుంది కానీ ఆ టౌన్ ప్రజలు ఏదో ఒక టైంలో తమ సహనాన్ని కోల్పోయి గొడవలు చేస్తూనే ఉంటారు అనే విషయం మనకి అర్థమవుతుంది జూనియర్ యాంజీ కోసం వెతుకుతూ ఉంటాడు అప్పుడే లిండా జూనియర్ని చూసి అతన్ని స్టోర్ దగ్గర ఉండమని చెప్తుంది స్టోర్ దగ్గర ఎవరు కొట్టుకోకూడదని లిండా జూనియర్ని అక్కడ పెడుతుంది పక్క హాస్పిటల్లో ఎలి చావుకి దగ్గరలో ఉంటుంది ఇప్పుడు ఆమె బ్రతకాలి అంటే ఇన్సులిన్ కావాలి సో నోరి తన అమ్మని ఎలాగైనా కాపాడుకోవాలని టౌన్లో ఉన్న ఎవరో ఒకరి దగ్గర ఇన్సులిన్ని దొంగిలించాలని అనుకుంటుంది జో కూడా నోరికి హెల్ప్ చేయడానికి వెళ్తాడు కానీ వీళ్ళు వెళ్ళిన ఇల్లు ఖాళీగా ఉంటుంది అయినా సరే లోపల ఏదైనా దొరకొచ్చేమోనని నోరి ఆ ఇంట్లోకి వెళ్తుంది అప్పుడే ఒక వ్యక్తి అక్కడికి వచ్చి నోరికి గన్ను గురిపెట్టి నేను లాస్ట్ ఇన్సులిన్ని నిన్నే తీసేసుకున్నా అని చెప్తాడు నెక్స్ట్ వెళ్ళు ఇంకో ఇంటికి వెళ్తారు అక్కడ వీళ్ళకి ఫ్రిడ్జ్లో కొన్ని మెడిసిన్స్ కనిపిస్తాయి అప్పుడే ఒక పిల్లాడు నోరి దగ్గరికి వచ్చి అవి నేను వాడికి డయాబెటిక్ మెడిసిన్ అని చెప్తాడు నోరి ఆ పిల్లాడి దగ్గర నుంచి ఏమీ దొంగలించకూడదని అనుకుంటుంది కానీ జో మాత్రం ఎలిస్ కోసం ఒక డోసేజ్ని తీసుకుంటాడు యాంజీ హోటల్ దగ్గరికి వెళ్ళి హోటల్లో ఉన్న రోజనే ఆవిడికి జూనియర్ తనను ఏం చేశాడనే విషయాల గురించి చెప్తుంది రోజు యాంజీని కామ్ చేయడానికి ట్రై చేస్తుంది అప్పుడే ఇద్దరు వ్యక్తులు దొంగతనానికి వస్తారు రోజు వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళు రోజుని కొట్టి చంపేస్తారు యాంజీ తనని తను కాపాడుకోవడానికి ట్రై చేస్తుంది కానీ దొంగలు కొట్టిన దెబ్బలకు యాంజీ స్పృహ తప్పి పడిపోతుంది ఇంకో పక్క స్టోర్ దగ్గర ప్రజలు గొడవలు చేస్తూ ఫుడ్ కోసం అండ్ వాటర్ కోసం కొట్టుకుంటారు పోలీసులు వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తారు నోరి అండ్ జోలు తిరిగి హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు అప్పుడే జూలి అండ్ డోడేలు వీళ్ళ దగ్గరికి వస్తారు యాక్చువల్గా డోమ్ లోపల సిగ్నల్స్ అన్నిటిని బ్లాక్ చేస్తున్న సిగ్నల్ వీళ్ళిద్దరి దగ్గర నుండే వస్తుంది అందువల్ల జూలియా వాళ్ళు వీళ్ళ దగ్గరికి వస్తారు అప్పుడు జో డోమ్ అపేర్ అయిన దగ్గర నుంచి మాకు సేజర్స్ వస్తున్నాయని జూలియాకి చెప్తాడు అలాగే వాళ్ళు రికార్డ్ చేసిన వీడియోను కూడా జూలియాకి చూపిస్తారు ఇక్కడే జూలియాకి ఆ డోమ్ కి అండ్ వీళ్ళిద్దరికి ఏదో కనెక్షన్ ఉంది అనే విషయం గురించి తెలుస్తుంది బార్బీ హోటల్ దగ్గరికి వెళ్లి దొంగల్ని చూస్తాడు అలాగే అతను దొంగలతో పోరాడి యాంజిని కాపాడతాడు అవుట్ సైడ్ లిండా తన గన్ తో గొడవలు చేసే వాళ్ళని బెదిరించడానికి ట్రై చేస్తుంది ఆమె గన్ని బయటకు తీసినప్పుడు సడన్ గా వర్షం పడుతుంది అసలు డోమ్ సిటీ మొత్తాన్ని కవర్ చేసినప్పుడు ఆ వర్షం ఎక్కడ నుండి వచ్చింది ఇంతకీ టౌన్ లో ఉన్న డివైస్ సిగ్నల్స్ ని ఏది బ్లాక్ చేస్తుంది ఎందుకని డోమ్ బయట బటర్ఫ్లైస్ డోమ్ దగ్గరగా వచ్చి డోమ్ కి అద్దుకుపోయాయి అనే విషయాల గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ వీడియో నచ్చితే లైక్ కొట్టండి అలాగే నెక్స్ట్ పార్ట్ ఎక్స్ప్లనేషన్ వీడియో కోసం ఒక కామెంట్ని చేయండి కామెంట్ చేస్తేనే కదా మీకు నెక్స్ట్ వీడియో కావాలో వద్దని నాకు తెలిసేది సో ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈరోజు కింద ఫ్రెండ్స్ మీకు కనుక ఎక్స్ప్లనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సమల్ని ఆన్లో పెట్టుకోండి